ముందస్తుగా అత్యంత తక్కువతోటి మన గెడ్డల్ని మన నీటి గెడ్డల్ని బాగు చేయడం మరమ్మతులు చేయడం చిన్న రిజర్వాయర్స్ ని బాగు చేస్తే దాదాపు ప్రతి నియోజకవర్గానికి మాకున్న అంచనా ప్రకారం దాదాపు 4-5 లక్షల ఎకరాలకి కొత్త ప్రాజెక్టులు కట్టకుండానే వాటికి నీరు సాగునీరు అందించవచ్చు అప్పుడు చేసి పెడతాను. అలాగే నేను ఎస్సీటీ పేరు మీద భూములు తీసుకుంటా ఉన్నాను. అంటే సింగపూర్ లో ఒక 200 ఎకరాల భూములు తీసుకుంటే 300 ఎకరాల భూములు తీసుకుంటే 33,000 ఉద్యోగాలు నేను చూస్తే 33,600 ఉద్యోగాలు పైచిల ఉద్యోగాలు ఒక దాదాపు 320 ఎకరాల్లో భూములు వచ్చారు. మనకి 30,000 ఎకరాలు తీసుకున్నా కానీ మన కనీసం స్థానికతం కాదు కనీసం ఉద్యోగాలు 3,000 ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కూడా లేదు. దీన్ని మారాలి అంటే తక్కువ భూమిలో ఎక్కువ ఉత్పత్తి ఉండాలి, తక్కువ భూమిలో ఎక్కువ అవుట్పుట్ ఉండాలి. అందుకని నేను కోరుకుంటుంది కొత్త యువ రైతులను తయారు చేయడానికి 100,000 ఎకరాలని సేకరించి 100,000 యువ రైతుల్ని ప్రోత్సహించి నిరుద్యోగంపై యుద్ధం ప్రకటించాలి. కొత్త యువ రైతుల్ని తగ్గినట్టు ఉంటుంది. అలాగే ప్రభుత్వం వచ్చిన వెంటనే 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని భర్తీ చేయించే బాధ్యత 6 నెలలు తీసుకుంటుంది. అలాగే మనకి ప్రభుత్వాలు ఉన్నాయి, తెలుగుదేశం ప్రభుత్వం కానీ అలాగే వైసీపీ కానీ ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు పుస్తకాలు రాసుకున్నారంటే చాలా చక్కటి డీటెయిల్స్ తోటి, ఒకళ్ళేమో 100 కోట్లు దోచామని చెప్పి వైసీపీ నాయకుల మీద తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం నాయకుల మీద 3 లక్షల కోట్లు దోచుకున్నారని చెప్పి వీళ్ళు గణాంకాలతో సహా ఇంత 100,000 కోట్లని అడ్డగోలుగా 2 పార్టీలు మనకి ఏం చెప్తున్నారంటే మేమిద్దరం కలిపి తక్కువలో తక్కువ 1 లక్ష కోట్లు దోచేసుకున్నామని చెప్తున్నారు ఇద్దరు. నేను సంపదని పంచిపెట్టడం అనుకున్నాను, సంపదని బాధ్యతగా అన్ని వర్గాల వారికి ఎక్కడైతే అసమానతలు ఉన్నాయో ఏ కులాల్లో అసమానతలు ఉన్నాయో అందరికీ సమానంగా పంచే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. ఎలా పంచాలి, ఎలా పంచాలంటే ముందు ఒక ప్రపంచ నివేదిక ప్రకారం సగటు మనిషి బతకాలంటే 10,000 రూపాయలు కావాలి, తక్కువలో తక్కువ ఒక 100 డాలర్స్ ఎంతో చెప్తారు. పోయిన అలా తీసుకుంటే మన ఆడపడుచులకి ఎందుకు 10 గ్యాస్ సిలిండర్లు ఉచితం అని చెప్పానంటే అది డబ్బు కంటే కూడా మనసు ఇచ్చే మనసు, ఆ ఇచ్చే మనసు జనసేన పార్టీకి ఉంది, జనసేన ప్రభుత్వానికి ఉంది. అందుకని ఇప్పుడు 100 కోట్లు తెలుగుదేశం పార్టీ దోచుకున్నప్పుడు 100 కోట్లు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం దోచుకున్నప్పుడు 3.5 లక్షల కోట్లు వైసీపీ నాయకులు దోచుకున్నారని చెప్పినప్పుడు 3 లక్షల కోట్లు తెలుగుదేశం పార్టీ దోచుకున్నప్పుడు 2,000 కోట్లు 1,500 కోట్లు 1,400 కోట్లే ఉంటుంది బడ్జెట్ గ్యాస్ సిలిండర్కి. అవి ఇవ్వడానికి ఇప్పుడు బడ్జెట్ ఉంది కాబట్టి ఉచిత గ్యాస్ సిలిండర్ని ఇచ్చే బాధ్యత జనసేన ప్రభుత్వం. ఇది కూడా ఎలా అంటే మీకు పింక్ కార్డు ఉందా వైట్ కార్డు ఉందా అని కాకుండా సంపాదనకి సంబంధం లేకుండా ఏ కుటుంబానికి సరే ప్రతి ఇంటికి 10 గ్యాస్ సిలిండర్ల నుంచి 6 గ్యాస్ సిలిండర్లు కుటుంబ సంఖ్యను బట్టి ఉచితంగా జనసేన ప్రభుత్వం అందజేయబడుతుంది, అందజేస్తుంది. అలాగే ఇది నేను పేరుకి అందజేసేస్తుంది. అలాగే మన భూములు ఉన్నాయి, ఇటు పక్క చక్కటి భూములు ఉన్నాయి. రైతులకి అన్నం పెట్టే రైతుకి పంచగల రమేష్ బాబు గారికి కానీ ఇప్పుడు ఈ వచ్చే ఎలక్షన్ ఆయన ఎలా గెలవరనుకోండి, వైసీపీ నాయకులు గెలుద్దామనుకుంటే ఎలాగా మన వీరుడు సుందర విజయ్ కుమార్ ఉన్నారు, సరే ఎందుకు చెప్తున్నా, ఏ కాంటెక్స్ లో చెప్తున్నానంటే ఏ నేపథ్యంలో చెప్తున్నానంటే అంటే ఒక మనకి పెన్షన్ రావడానికి వీళ్ళకి పెన్షన్ వస్తాయి, 60% అధికారం ఎమ్మెల్యే దోచుకొని 40% ప్రతిపక్షం ఎమ్మెల్యే వాడాలేసుకొని మన క్వారీల్లో ఇద్దరు కుమ్మక్కైపోయారు. యలమంచిలికి వెళ్తేనే మన లాస్ట్ పార్టీ యాత్ర ఇద్దరు కుమ్మక్కైపోయి అన్న నువ్వు 60% తీసుకుని అన్న నాకు 40% ఇవ్వాలి, ఎంత ప్రేమ ఎంత ఐక్యత ఇద్దరు మధ్యలో. మూడో వాళ్ళు లేకపోతే
మూడో వాళ్ళు లేకపోతే ఇదే జరుగుద్ది. అందుకనే త్రినేత్రమైన విజయ్ కుమార్ ఇక్కడ పెడుతున్నాం మనం. దీనికి త్రినేత్రుడు అంటే మార్పు అంటే అడ్డగోలుగా దోచే పరమశివుడు త్రినేత్రం అంటా మూడో నేత్రం ఓపెన్ చేశా. మూడో నేత్రమే సుందర విజయ్ కుమార్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నేను చెప్తున్నానంటే పంచకల రమేష్ బాబు గారు ఎలాగ మనకి వెళ్ళి ఆయన పాపం ఎలాగ పాపం సిట్టింగ్ మనకి ఊడిపోతారు కాబట్టి ఆయన వైసీపీ వాళ్ళు ఎలా గెలవరు కానీ వాళ్ళిద్దరికి ఎందుకు చెప్తున్నాడు వాళ్ళిద్దరు ఓకే. ఒక ఆయన ఖచ్చితంగా వాళ్ళకి పెన్షన్ వస్తాయి. పంచకల రమేష్ బాబు గారికి పెన్షన్ దేనికండి? ఏం చేసుకుంటే ఉన్నాయి దోచిన క్వారీలు డబ్బు చాలు అబ్బాయి ఇంకా కావాలి. అలాంటిది మనకి ఏమి పని చేయడం మనకి పెన్షన్ వస్తున్నప్పుడు మన కోసం తిండి పెట్టే రైతుకి వీళ్ళు పెన్షన్ ఆలోచించలేకపోయారు. జనసేన ఆలోచించింది, మనం ఆలోచించాం. ఎలా ఆలోచించామంటే మన కోసం మట్టి చూస్తే మట్టిలో ఏముంటుంది, మట్టిలో నుంచి బంగారాన్ని మట్టిలో నుంచి మనం తినగలిగే అన్నాన్ని బయటికి తీసే శక్తి ఉన్నవాడు రైతు. అలాంటి రైతుకి కన్నీళ్లు పెట్టి వాతావరణాన్ని తట్టుకొని తుఫాను తట్టుకొని ఓ గుప్పిడి గింజలు ఇస్తే తనకి గుప్పిడి గింజలు లేక చచ్చిపోయే రైతు, తనకి ఆకలి కోసం అందరికీ ఆకలి తీర్చి తన ఆకలి బాధతోటి ఆత్మహత్య చేసుకునే రైతుకి ఏం చేస్తే రుణం తెచ్చుకుంటాం? తక్కువలో తక్కువ ఒక 5,000 రూపాయలు ఇచ్చి నెలకి అన్న రైతులను బతికన్నానని చెప్పి మీరు బతికుండాలని చెప్పి పెన్షన్ 60 సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకి మనం పెన్షన్ ఇస్తున్నాం. అలాగే నేను చాలాసార్లు మన పోరాట యాత్ర ఇచ్చేప్పుడు స్టార్ట్ చేశాను. తినేస్తే మత్స్యకారులకి 35 ఏళ్ళకి చాలా వేదన ఉంటుంది. వెన్నెముక వంగిపోద్ది, వల విసిరి బరువుని లాగి వాళ్ళ గిట్టుబాటు ధరలేదు, ఎక్కడ అమ్ముకోవాలి తెలీదు. అలాంటి మత్స్యకారులకి ప్రతి పని వాళ్ళకి చొరవలాపుకోవడానికి జట్టీలు ఉంటాయంటే ఉన్న జట్టీలను తీసేసి మీరు పోర్టులు పెడతారు కానీ తిరిగి వాళ్ళకి జట్టీలు నిర్మించాలన్న ఆలోచన ప్రభుత్వానికి కానీ దీని గురించి అడగాలన్న కనీస ఆలోచన రేవంత్ గారికి కానీ ఉండదు. నేను మనం ఎలా ఆలోచిస్తామంటే గంగమ్మ తల్లి స్నానం చేసాం, గంగమ్మ తల్లి ఒట్టుగా పెట్టి తల్లి నీకు నితిమిన్లు కావాలని చెప్పి అందుకని 58 ఏళ్ళు నిండిన ప్రతి మత్స్యకారుడికి మనం 5 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. అలాగే పడవలు ఎక్కడైతే కాలుష్యం మత్స్య సంపదను చంపేస్తుందో పరిశ్రమలకి 0 లిక్విడ్ డిశ్చార్జ్ పద్ధతులు పెట్టి మత్స్య సంపదను చచ్చిపోకుండా మత్స్యకారులను కాపాడుకుంటాం. అలాగే స్పీడ్ బోట్లు వచ్చేసి మోటార్ బోట్లు వచ్చేసి మత్స్యకారులకి ఇంకా ట్రెడిషనల్ బోట్లు సరిపోవట్లేదు. అవి కాకుండా వాళ్ళకు కూడా ఒక గంట ఇప్పుడు గంటా శ్రీనివాస్ గారు నాకు తెలీదు బట్ అవి విన్నాయి. అయితే ఫిషింగ్ పడవ బోట్లు ఉన్నాయంట, మన మత్స్యకారులు కూడా ఫిషింగ్ బోట్ ఉండాలి కదా. మరి అంత దూరంలో వెళ్ళి డీప్ సీ ఫిషింగ్ చేయాలంటే వాళ్ళకు కూడా పడవలు ఉండాలి కదా. అలాంటి పడవల్ని ఫిషరీ సొసైటీస్కి ఎన్ని పడవలు కావాలంటే సంఖ్యను బట్టి అన్ని ఫిషింగ్ డీప్ సీ ఫిషింగ్ కోసం పంపించడానికి వాళ్ళ బాధ్యత మేము తీసుకు. ఎందుకంటే మత్స్యకారులు అందరికీ సంపదని పంచి వాళ్ళు చివరికి సంపాదన లేకుండా కొంతమంది బోట్లలో జీవనం అదే వాళ్ళ ఇల్లు. దాని నుంచి బయటపడడానికి మత్స్యకారులకి ప్రత్యేకించి నివసించే గృహ సముదాయాలు కానీ వారికి కావాల్సిన పరికరాలు కానీ వారికి కావాల్సిన డీప్ సీ ఫిషింగ్ వెళ్లాల్సిన బోట్లని ఒక కోఆపరేటివ్ సొసైటీకి ఏర్పడి ఒక 5 మందికి 10 మంది కలిపి ఒక డీప్ సీ ఫిషింగ్ అంటే సముద్ర లోతుల్లోకి వెళ్ళి వేటాడకి మన గంటా శ్రీనివాసరావు గారితో పోటీ పడే విధంగా మన మత్స్యకారులకు కూడా బోట్లు కలిగి అందజేస్తాం. అలాగే 10వ సంవత్సరం చదివిన ప్రతి ఆడబిడ్డకి 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడపిల్లకి జనసేన ప్రభుత్వం 1,00,000 రూపాయలు వారి పెళ్లి కోసం అందజేస్తుంది. అలాగే మా ఆడబిడ్డల్ని గుడ్డి చేతిలో పంపించాం కదా, అత్తవారింటికి పంపించడానికి గుడ్డి చేతులు ఎందుకు పంపిస్తాం? చీరసాయి పెట్టి ఒక 10,000 1,000 నోట్ పదాలు వస్తాం మా ఆడపడుచులకి ప్రభుత్వం నుంచి.
సో చిన్నసారే పథకం కింద 10,116 ఇస్తాం. ఇసక ఒకటే వాళ్ళు సంపాదించి అడ్డుగోలు అన్ని సంపాదిస్తుంది. ఈ మారుద్దం మీరేళ్ళ ప్రతి సమస్యకి సంబంధించి ఇది జనసేన ప్రతినిధిగా సుందర విజయ్ కుమార్ గారిని యలమంచి నుంచి గెలిపించింది. మనం మేనిఫెస్టో ఇస్తాం, సుందర విజయ్ కుమార్ గారు చెప్తా ఉన్నాం, మీరు అందరికీ తీసుకెళ్ళండి. హాస్పిటల్స్ కానీ కాలేజీలు కానీ, నేను ప్రతి మండలానికి ఒక డిగ్రీ కాలేజ్ ఉండాలనుకుంటున్నాను. ప్రతి మండలానికి మనకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉండాలి. ప్రతి మనకి మెడికల్ కాలేజ్ లేకపోతే ఎక్కువ మంది మెడికల్ కాలేజెస్ రావాలి మన యలమంచిలకి. ఇవన్నీ తెప్పించే బాధ్యత నేను ఎక్కువ మాట్లాడను, ఎక్కువ చేస్తాను, తక్కువ మాట ఎక్కువ చేస్తాను. అలాగే జనసేన అభ్యర్థుల్ని అంటే జనసేనకి ఎవరండి పెద్ద నాయకులు లేరంటే, అరే పెద్ద నాయకులు మీరంతా పుట్టగానే పెద్ద నాయకులు లేరండి. మంచుగల్ల రమేష్ బాబు గారు ఎక్కడి నుంచి వచ్చారండి? స్టీల్ యార్డ్ లో స్క్రాప్ అమ్ముకునే వ్యక్తి సడన్ గా ఎమ్మెల్యే అయిపోతాడు, మీరు రాగలిగింది మా వాళ్ళు రాలేదు. 2 సంవత్సరాలు జైల్లో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటుంటే అరే మా ఊళ్ళో ఏమి అవ్వకూడదా, మా సుందర విజయ్ కుమార్ ఎమ్మెల్యే అవ్వకూడదు. అలాగే అనకాపల్లి ఎంపీకి ఆయన పేరేంటారు, అవన్ శ్రీనివాస్ గారు మొన్న అదే సిట్టింగ్ ఎంపీ కదా, నాకు అవంతి శ్రీనివాస్ గారు మన అనకాపల్లి ఎంపీ మన నియోజకవర్గం కింద వస్తాయి. ఆయన ఎంత చక్కగా నిద్రపోతారంటే పార్లమెంట్ ముక్తాయాసం బాగా మంచి క్యాంటీన్, ఫ్రీ క్యాంటీన్ అది పార్లమెంట్ బాగా అంటే ఆ ముక్తాయాసం తోటి వాళ్ళు చూడాలి వాళ్ళ ఫోటోలు పార్లమెంట్ ఇద్దరు కాళ్ళు ఇలా దాపుకుని ఇలా కొడుకున్నారు. నాకు అనిపించింది ఇలా మన ఎంపీలని నేను కోరుకుంటుంది ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ నుంచి అసిస్టెంట్ కమిషన్ గా చేసి, సారీ నేను కమిషనర్ అంటానికి అసిస్టెంట్ కమిషనర్ క్షమించాలి, చింతల్ పార్థసారథి గారిని జనసేన తరపు నుంచి మన ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తుంది. అలాగే హైదరాబాద్ నుంచి మన నక్క రాజబాబు గారు పోటీ చేస్తూ ఉన్నారు.